ఉన్నటువంటి బొబ్బిలి సుధాకర్ అనే గారిని ఈ ఆంజనేయులు గారికి థ్యాంక్స్ తెలియదు. ఈరోజు నాయకుడు గారి ద్వారా వెలువడుతున్నటువంటి పత్రిక నాలుగవ రామండవ సంచికకు విచ్చేసినటువంటి అందరికీ కూడా నేను ఉద్యోగం నమస్కారాలు. ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హేతువాదం మానవవాదంపై అంత స్పష్టంగా అవగాహన ఉన్న వాళ్ళు ఇంతవరకు చెప్పినటువంటి అనేక విషయాలు కూడా తమ క్రోడీకరించుకొని ముఖ్యంగా నేను ఒక వన్ వన్ క్రితం నుంచే కంప్లీట్ హేతువాదిగా మారడం జరిగింది. ఎందుకంటే బాబు కోటినేని గారి ద్వారా ఆ గ్రూప్లో మెంబర్గా ఉంటూ ఒక వీడియో చూసి దాని ద్వారా ఏంది ఏంటి అని చెప్పి అనేక పుస్తకాలు చదివి శ్రీవాదు గారి ద్వారా ఫ్రెండ్ అయ్యి ఎంతో మందితో ఈరోజు నేను అయ్యి ప్రతి ప్రోగ్రామ్ కూడా అటెండ్ అవుతూ హేతువాదాన్ని తప్పకుండా ఈ మానవ సమాజానికి 100% అవసరమన్న దానిలో తీసుకోవాలనే ఉద్దేశంతో నా వంతు కృషి నేను చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ కానీ మత వ్యవస్థ కానీ సమాజ వ్యవస్థ కానీ మొత్తం కూడంగా దేవుడితోని కులంతోని మతంతోని మూడుతో ముడిపడినది. ఇంతకుముందు ఏదైతే చీరాల లాంటి ప్రాంతంలోనే మనము హేతువాదం అనే కొన్ని సౌకర్యం తప్పిస్తే ఏడవ మూలంగా హేతువాదము నాస్తికవాదం అనేది చాలా తక్కువ ఉంది. బాబు గోవిందేని గారు కొద్దిగా డిబేట్లు వచ్చిన తర్వాత పబ్లిక్ను అలర్టైజ్ చేయడం, ఆయన మీద అనేక మంది మళ్ళీ కేసులు వేయడం, ఆయన ఏదో విధంగా చేసినటువంటి అన్ని సంగతులు మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ మతాన్ని ఎదుర్కోవాలి, అదేవిధంగా హేతుబద్ధ ఆలోచన అంటే ఏంటి అంటే సైన్సే హేతుబద్ధ ఆలోచన అని విషయాన్ని తీసుకుపోవాలంటే చాలా ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా యువతను ముందుకు తీసుకురావాలంటే సోషల్ మీడియాను బాగా వాడుకోవాలి. ముఖ్యంగా అందులో బాబు గోవిందేని గారి గ్రూప్ కానీ అదేవిధంగా ముఖ్యంగా మన శ్రీనివాస్ గారు కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీరన్న గారి కూడా ఎన్నో వీడియోలు పెట్టి ప్రజలను చైతన్యపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇంతకుముందు అందరు సూచన చేసినట్టు మన విజయ్ గారు కూడా సూచన చేసినట్టు ఇది పీడిఎఫ్ ఫైల్ తీసుకుపోయి గుగ్గుల్లో పెట్టి ఈ పుస్తకాలు 400 పుస్తకాలను కూడా రాబోయే పుస్తకాలను కూడా అన్నీ కూడా గుగ్గుల్లో పెట్టి ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండేటట్టు యూట్యూబ్లో కానీ గుగ్గుల్లో కానీ పెట్టి దానికి పీడిఎఫ్ ఫైల్ వచ్చేటట్టు ఏదన్నా వెబ్సైట్ ఓపెన్ చేయాలని ఓపెన్ చేస్తే శ్రీనివాస్ గారికి బాధ్యత అప్పయితుందని చూసుకుంటానని నేను, ఎందుకంటే దానిలో సారు బాగా యాక్టివ్ కాబట్టి చేసే దాని మీద అవగాహన ఉంది కాబట్టి తప్పకుండా దీన్ని పబ్లిక్, ఎందుకంటే మనం బాధ్యతాయుతంగా చేస్తున్నటువంటి ఈ సమాజంలో ఈ ప్రపంచంలో ఈ మనిషి పుట్టినప్పటి నుంచి కూడా ఎవరైనా సమాజానికి ఒకవేళ పనికొస్తున్నాడంటే ఒక హేతుబద్ధంగా ఆలోచించే వ్యక్తే పనికొస్తున్నాడు. తప్పిస్తే ఇంతవరకు వచ్చినటువంటి మార్పును కూడా హేతుబద్ధంగా ఆలోచించినటువంటి వారి ద్వారానే వచ్చినాయి. తప్పిస్తే మతపరంగా కానీ ఇంకా సాంస్కృతిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఆలోచించినటువంటి వాళ్ళు కాకుండా ముఖ్యంగా హేతుబద్ధంగా ఆలోచించిన వాళ్ళు ఒక సైంటిస్ట్ కావచ్చు, ఒక సంఘ సంస్కర్త కావచ్చు, అందరూ కూడా హేతుబద్ధంగా ఆలోచించిన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు తీసుకొచ్చారు. కానీ మళ్ళీ మనం ఒక 7-8 సంవత్సరాల నుంచి చూస్తుంటే దీనంతా కూడా తిరోగమనం అయిపోతూ ఉంది. ఎందుకంటే మతం అనే మత్తు ఏదైతే ఉందో మళ్ళీ కొన్ని దేశాలలో మతం అనే మత్తు వదిలిపెట్టి కూర్చేసిన తర్వాత అయితే యూరోప్ కూడా పోయినాక కూడా మళ్ళీ కూడా అక్కడ కూడా మళ్ళీ మతం రావడం, ఇక్కడ కూడా ఇప్పుడు 3 మతాలు ఏదైతే మన ముస్లిం హిందూ తరఫున షఫి కానీ క్రిస్టియన్ తరఫున కొద్దిమంది రోహింగ్యా లాంటి వాళ్ళు కానీ మన దగ్గర పరిపూర్ణానంద కానీ కాంపిటీషన్ మీద మతాన్ని ముందు తీసుకోవడానికి చూస్తుంది. ఎంత కాంపిటీషన్ ఉంది ఇప్పుడంటే ఇన్ని రోజులు ఏమనుకునేవారు అంటే మా దేవుడు గొప్ప అనుకునేవారు, కానీ ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది అంటే మా దేవుడే నిజమైన దేవుడు అని కొత్త కాన్సెప్ట్తో వస్తారు. కాబట్టి కాంపిటీషన్ మీద మతాన్ని తీసుకుపోయి ఈరోజు ప్రజలను తిరోగమనం వైపు తీసుకుపోయి దేశాన్ని తిరోగమనం వైపు సమాజాన్ని తిరోగమనం తీసుకుపోతుడు. కాబట్టి హేతుబద్ధ ఆలోచనలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనందరం కూడా ఒక సోషల్ మీడియా ద్వారా ముఖ్యంగా యువతను ముందు తీసుకుపోతే మనం చెప్పేది సైన్స్ కాబట్టి ఆ సైన్స్ను స్కూల్లో జరిగిన సైన్స్ను వాతావరణం అందరూ మర్చిపోయారు. ఇంట్లో రాంగడు శివుడు ఏంటంటే వాడు నక్షత్రం ముందు అవుతాడు, ఇంటికి వచ్చి గుడికి గ్రహణం ఒక్కడు, ఇది ఒకటే ఎగ్జాంపుల్ కాదు. కాబట్టి ఇలాంటివి 100 ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు పాటిస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా ఒక డాక్టర్ కానీ ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ చదివిన ప్రతి ఒక్కరు ఎగ్జామ్ మీద చదువుతున్నా తప్పిస్తే దాన్ని ఆ ఎగ్జామ్ చదువు ద్వారా జ్ఞానం వస్తుంది అనేటువంటి ఆలోచన ఏ ఒక్కరికి కూడా లేదని సందర్భంగా నేను ఇంత ఘాటుగా విమర్శిస్తున్నాం. కాబట్టి తప్పకుండా దీనందరూ కూడా మనం హేతుబద్ధంగా ఆలోచించి
వచ్చి ఇలాంటి రాజుడు గారు లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని 97 సంవత్సరాల్లో కూడా ఈరోజు ఆయన ఇంత గట్టి ఉండడానికి కారణం ఏంటంటే హేతువారిగా ఉన్నారు కాబట్టి. ఎంతో మంది పాపాలను చూస్తున్నాం 60 ఏళ్ళకు 50 ఏళ్ళకే నేను అప్పుడు చచ్చిపోతూ ఇప్పుడు చచ్చిపోతాను కానీ 50 ఏళ్ళకే చచ్చిపోతారు. కానీ హేతుబద్ధంగా ఆలోచించి ఎవరిని భయపడకుండా బతికినటువంటి పెరియార్ రామస్వామి కావచ్చు, అదేవిధంగా కరుణాని కావచ్చు, అదేవిధంగా ఇంకప్పుడు మన రావుపూడి గారు కావచ్చు, ఇక్కడ చేసినటువంటి ఎంతో మంది కూడా ఈరోజు ఎంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమి హాస్పిటల్ కాదు, ఇంకో దేవుడు కాదు, హేతుబద్ధ ఆలోచనతోని వాళ్ళ మైండ్ తీసి పెట్టుకొని ఏదైతే ఆలోచిస్తారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని, ముఖ్యంగా యువతను ముందు తీసుకుపోవాలని మీ అందరి సూచనలు యువతకి ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా ఉదయం కోరుతూ నమస్కారం. తర్వాత డాక్టర్ లతీఫ్ గారు.